हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल स्टडी टुडेज। ई रोज़ मैं टॉपिक जॉल केल्विन इफेक्ट। सो जॉल केल्विन इफेक्ट अने डिग्री थर्ड सेम लो चाला इंपॉर्टेंट क्वेश्चन। इदी प्रती सारी एग्जाम लो अड़िगे चांसेस कूडा उन्नाई। सो इप्पुडु ई रोज़ दीनी गुरिंचि तेलुसुकुंदाम। वेन अ गैस अंडर अ कांस्टेंट हाई प्रेशर इज पास्ड थ्रू अ पोरस प्लग, पोरस मटेरियल लाइक कॉटन टू अ रीजन ऑफ कांस्टेंट लो प्रेशर देयर इज अ चेंज इन इट्स टेंपरेचर। This is called as Joule Kelvin or Joule Thomson effect. So ఇదేంటి అంటే మనకి ఏదైనా ఒక గ్యాస్ కాన్స్టెంట్ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి పాస్ అయినప్పుడు, అది కూడా పోరస్ ప్లగ్లోంచి పాస్ అయినప్పుడు టెంపరేచర్ అనేది మారుతుంది. సో ఇక్కడ పోరస్ ప్లగ్ ఏంటి అంటే, ఇక్కడ ఒక పోరస్ ప్లగ్ ఉంటుంది, దాంట్లో మనకి కాటన్ కానీ సిల్క్ కానీ ఊల్ కానీ అలా మెటీరియల్స్ ఈ పోరస్ ప్లగ్లో ఉంటాయి. ఆ పోరస్ ప్లగ్ మనకి మధ్యలో పెట్టి ఒక గ్యాస్ తీసుకుని దాన్ని హై ప్రెషర్ నుంచి పోరస్ ప్లగ్లోంచి లో ప్రెషర్కి పాస్ చేస్తారు. సో ఇది హై ప్రెషర్, ఇది లో ప్రెషర్. సో హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి గ్యాస్ పాస్ అయినప్పుడు మనకి ఆ టెంపరేచర్ అనేది మారుతుంది, ఆ గ్యాస్ యొక్క టెంపరేచర్ అనేది మారుతుంది. సో గ్యాస్ ఒకవేళ హై టెంపరేచర్లో ఉంటే ఇక్కడికి వచ్చాక లో టెంపరేచర్ అవ్వచ్చు, లేదా హై టెంపరేచర్ అవ్వచ్చు, అలా కాన్స్టెంట్గానే ఉండొచ్చు. సో ఖచ్చితంగా మాత్రం టెంపరేచర్ అయితే మారుతుంది. సో దాన్ని మనం జాల్ కెల్విన్ లేదా జాల్ థామ్సన్ ఎఫెక్ట్ అని అంటాము. సో జాల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే, న్యూ ఇస్ ఈక్వల్ టు డెల్ టీ బై డెల్ పి ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ హెచ్. సో ఇది మనకి జాల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క ఎక్స్ప్రెషన్. సో ఎప్పుడైతే ఇలా గ్యాస్ పాస్ అవుతుందో అప్పుడేమవుతుందంటే, ఆల్ గ్యాసెస్ వెన్ పాసెస్ త్రూ అ పోరస్ ప్లగ్ సఫర్స్ చేంజ్ ఇన్ టెంపరేచర్. ఆల్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హైడ్రోజన్ అండ్ హీలియం సఫర్స్ ఫాల్ ఇన్ టెంపరేచర్. సో ఏదైనా గ్యాస్ ఇక్కడ పాస్ అయినప్పుడు, పోరస్ ప్లగ్ నుంచి పాస్ అయినప్పుడు టెంపరేచర్ అయితే మారుతుంది, కానీ హైడ్రోజన్ ఇంకా హీలియం అనేవి ఎప్పుడైతే దీంట్లోంచి పాస్ అవుతాయో దానికి టెంపరేచర్ అనేది పెరుగుతుంది, మిగతా గ్యాసెస్ అనేవి టెంపరేచర్ అనేది తగ్గుతుంది. అంటే ఇక్కడ హై ప్రెషర్ నుంచి ఎప్పుడైతే అన్ని గ్యాసెస్ పాస్ చేస్తామో, ఇక్కడ లో ప్రెషర్కి వచ్చాక వాటి యొక్క టెంపరేచర్స్ అనేది తగ్గిపోతుంది. కానీ కేవలం హైడ్రోజన్ అండ్ హీలియం ఈ రెండు గ్యాసెస్ ఎప్పుడైతే ఇందులోంచి పాస్ చేస్తామో, వాటి టెంపరేచర్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. సో అది ఇక్కడున్న ఒక కండిషన్. ఇఫ్ డెల్ టీ బై డెల్ పి ఎట్ కాన్స్టెంట్ ఎంథాల్పీ హెచ్ ఈజ్ పాజిటివ్, దెర్ ఇస్ అ కూలింగ్ ఎఫెక్ట్. సో ఇప్పుడు ఈ కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హీటింగ్ ఎఫెక్ట్ ఏంటి అంటే, కూలింగ్ ఎఫెక్ట్ అంటే ఎప్పుడైతే టెంపరేచర్ పడిపోతుందో, అంటే టెంపరేచర్ తగ్గుతుందో, దానికి కూలింగ్ ఎఫెక్ట్ అని అంటాం. ఎప్పుడైతే గ్యాస్ యొక్క టెంపరేచర్ లో ప్రెషర్ ఉన్నప్పుడు పెరుగుతుందో దాన్ని హీటింగ్ ఎఫెక్ట్ అంటాం. ఒకవేళ ఈ కూలింగ్ ఎఫెక్ట్ కాకుండా, హీటింగ్ ఎఫెక్ట్ కాకుండా కాన్స్టెంట్గా ఉంటే దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటాం. సో ఎప్పుడు కూలింగ్ అవుతుంది, ఎప్పుడు హీటింగ్ అవుతుంది, ఎప్పుడు ఇన్వర్షన్ టెంపరేచర్ అవుతుంది అంటే, జాల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క వాల్యూ అనేది పాజిటివ్ ఉంటే అప్పుడు కూలింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఒకవేళ జాల్ కెల్విన్ ఎఫెక్ట్ వాల్యూ అనేది నెగిటివ్ ఉంటే అప్పుడు హీటింగ్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. ఒకవేళ పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, వాల్యూ అనేది జీరో వచ్చింది, అప్పుడు ఇన్వర్షన్ టెంపరేచర్, అంటే అది కూలింగ్ ఎఫెక్ట్ కాదు, హీటింగ్ ఎఫెక్ట్ అనేది కూడా కాదు. సో దాన్ని ఇన్వర్షన్ టెంపరేచర్ అని అంటాం. సో ఇది జాల్ కెల్విన్ ఎఫెక్ట్ యొక్క కాన్సెప్ట్. నా నెక్స్ట్ వీడియోలో వీటి ఎక్స్ప్రెషన్ అనేది చెప్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.